విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు బాధ్యతలు సేవలు చాకరీల నుండి విముక్తి తమకు ఏనాటికీ కలగదన్న జీవిత సత్యాన్ని మా అమ్మమ్మ మా చిన్నమ్మలు గ్రహించేసరికి పాపం అందరూ పెద్దవాళ్ళైపోయారండి. ఓసారి మా కాలేజ్ పూర్వ విద్యార్థుల సమావేశానికి నేను వెళ్తుంటే మా అమ్మగారు చాలా ఆసక్తిగా మీరంతా కలుసుకుని ఏం చేస్తారు అని అడిగారు. పాత జ్ఞాపకాల్ని తీపి గుర్తులను ఆనాటి అమాయకపు స్నేహాల్ని ప్రేమల్ని గుర్తు చేసుకుని ఆనందిస్తామని చెప్పాను. గతకాలపు తీపి జ్ఞాపకాలు మా అమ్మగారికి కూడా గుర్తొచ్చినట్లున్నాయి. నేను ఇంటికి రాగానే ఆవిడ ఆలోచించిన పథకాన్ని గురించి నాతో ఆనందంగా చెప్పారు. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ సంగతి తర్వాత మాట్లాడుకుందాం. నమస్కారం. షడ్రుచుల సమ్మేళనం వంటల సుందరి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం. సకులు ప్రతిరోజు సరికొత్త రుచులను పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా మరో రుచితో మీ ముందుకు వచ్చేసింది. మనతో ఉన్నారు మయూరి గారు. మయూరి గారు ఈ రోజు మనకి ఆలు హల్వా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నారు. సో మరి ఆలు హల్వా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా మయూరి గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం మయూరి గారు. నమస్కారం. మయూరి గారు మీరు ఎక్కడ నుంచి వచ్చారు, ఏం చేస్తూ ఉంటారు? నేను ఓల్డ్ సిటీ నుంచి వచ్చాను. నేను టీచర్ గా వర్క్ చేస్తాను. టీచర్ గా వర్క్ చేస్తున్నారు. ఓకే. సో నేను ఆల్రెడీ సకులకు చెప్పేశాను మీరు ఆలు హల్వా చూపించబోతున్నారు అని. సో మరి ఆలు హల్వా కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకేనండి, చెప్తానండి. ఆలు, బాదం, కాజు, కిస్మిస్, ఇలాచి పౌడర్, నెయ్యి, షుగర్ కావాలండి. సో మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. సో ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ ఏం స్టార్ట్ చేయాలి? ఫస్ట్ ఆలుగడ్డను ఉడికించుకోవాలండి. బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించుకొని పాన్ పెట్టి, స్టవ్ పైన పాన్ పెట్టి దానిపైన నెయ్యి పోయాలండి. ఓకే, స్టవ్ వెలిగించేద్దామా? వెలిగించేద్దామండి. నెయ్యి వేసుకోవాలండి ఇప్పుడు. ఓకే, దానికి ఆలు అడ్డకు సరిపడంత నెయ్యి వేసుకోవాలి. ఓకే, ఆలు మొత్తానికి కూడా ఇప్పుడు అంటే ఉడక ఆల్రెడీ ఉడికించిన ఆలు ఉడికించినామండి. ఓకే, సో ఉడికించిన ఆలు మొత్తం కూడా నెయ్యిలో వేయించుకోవాలి. వేయించుకోవాలి. దానికి ఎంత నెయ్యి పడుతుందో అంత నెయ్యి వేసుకోవాలి. అంత నెయ్యి వేసుకోవాలి. ఓకే, వేసుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు ఈ ఆలుగడ్డ ఉంది కదండి, దీన్ని స్మాష్ చేసుకోవాలండి. ఓకే, మనకి నెయ్యి వేడొచ్చేలోపు ఆలుని మెత్తగా గుజ్జులాగా చేసేసుకుంటే అయిపోతుంది. ఇది నెయ్యిలో బాగా వేయించుకొని ఇందులో షుగర్ వేసుకొని బాదం కాజు ఉంది కదండి, కిస్మిస్, ఇలాచి పౌడర్ వేసుకొని టేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి. ఓకే, సో చాలా సింపుల్గా టకటక చెప్పేశారండి ప్రాసెస్ మొత్తం. ఏం లేదండి, చాలా సింపుల్. ఓకే, టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. చూడడానికి అమ్మ పొటాటో హల్వా నా బో ఎట్లుంటుంది అని అనుకుంటారు కదా, చాలా బాగుంటుంది. ఇప్పుడు కాజును బాదాన్ని కిస్మిస్ ఉంది కదండి, నెయ్యిలో వేయించుకొని తీసేసాను. కాజు తీసేసి నెయ్యిలో కాజు, బాదం బాదం చూడండి. ఓకే, బాదం వేసేసే. బాదం ఇలానే వేయాలా లేదంటే మనం కట్ చేసి కూడా వేసుకోవచ్చు? కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే అంటే చూడడానికి డెకరేషన్ బాగుంటుంది. ఓకే, డెకరేట్ చేసుకోవడానికి బాగుంటుంది, నిండుగా ఉంటుంది. ఓకే, సో మీరు టీచర్ అని చెప్పారు కదా, ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు? నేను ప్రీ ప్రైమరీకి చెప్తానండి. ఓకే, అన్ని క్లాసెస్ తీసుకుంటారా? లే, యూకేజీ ఆల్ సబ్జెక్ట్. కిస్మిస్ వేసుకుందాం. మీకు ఎంత మంది ఉన్నారు పిల్లలు? ఒక బాబు ఒక పాప. ఏం చదువుతున్నారు? బాబేమో థర్డ్ క్లాస్, పాపనేమో ఫస్ట్. ఓకే, మీ స్కూలేనా? లే, వేరే స్కూల్. వేరే స్కూల్? మా స్కూల్ అయితే నన్ను చూసి క్లాస్కి కూడా వెళ్ళారు. ఓకేనండి, వేయించేసుకున్నాం కదా. వేయించేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇది వేడి అయిపోయింది కదండి బాగా. ఇప్పుడు ఇది స్మాష్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆలుని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలండి. ఓకే, అది ముద్దలాగా ఉంటుంది కదా, అలా వేసేసుకోవడం, ముద్దలాగా వేసేసుకో. ముద్దలాగా వేసేసుకోండి. ఓకే, వేసేయండి.
ఇలాచి పౌడర్ వేసుకోవాలండి. ఇప్పుడు షుగర్ వేసుకోవాలండి. కొందరు షుగర్ ఎక్కువ తింటారు స్వీట్ కొంచెం, కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు కాబట్టి మనకి ఎంత సరిపడితే అంత వేసుకోవచ్చండి ఇది. ఓకే, ఎక్కువ షుగర్ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ షుగర్ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చండి. ఓకే, ఆపేసేయొచ్చు ఇక్కడ, ఆపేసేయొచ్చండి. ఓకే, సో బౌల్లోకి తీసేసుకుందాం. బౌల్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు బౌల్ లోకి తీసేసుకున్నాం కదండి, ఇప్పుడు ఆలు స్వీట్ ని. ఓకే, ఆ ఇప్పుడు ఇప్పుడు కాజు బాదం కిస్మిస్ ఇప్పుడు నెయ్యిలో వేయించేసుకున్నాం కదండి, ఇప్పుడు గార్నిష్ చేసేసుకుందాం. ఓకే, చేసేయండి. ఓకేనండి, ఆలు హల్వా రెడీ అయిపోయింది కదండి, ఇప్పుడు గార్నిష్ చేసుకున్నాం కదా బాదం కాజు కిస్మిస్ తోని, ఒకసారి టేస్ట్ చూడండి. ఓకే, సో ఎలా ఉందో చెప్పండి. సకలు ఆలు హల్వా రెడీ అయిపోయిందండి. సో ఆలుతో కూడా హల్వా చేస్తారా అనుకున్నాం కదా స్టార్టింగ్ లో మనం, కానీ హల్వా రెడీ అయిపోయింది. సో దీని టేస్ట్ ఎలా ఉందో చూడబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ఆలు హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఆలు, చక్కెర, నెయ్యి, కాజు, బాదాం, కిస్మిస్, ఇలాచీ పొడి. ఆలు హల్వా తయారు చేసే విధానం, ముందుగా ఆలుని బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి నెయ్యి వేసి వేడెక్కాక కాజు బాదాం కిస్మిస్ ని వేయించి పక్కన పెట్టాలి. తర్వాత ఈ నెయ్యిలో ఉడికించిన ఆలుని పేస్ట్ గా చేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. తర్వాత ఇలాచీ వేసి బాగా కలిపి చక్కెర వేసి చక్కెర కరిగిన తర్వాత స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్ లో తీసుకుని నెయ్యిలో వేయించిన కాజు బాదాం కిస్మిస్ తో గార్నిష్ చేస్తే నోరు ఇంచే ఆలు హల్వా రెడీ. ఆలు హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. మయూరి గారు ఆలు హల్వా చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. అంటే ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ నిజంగానే చాలా బాగుంది, సూపర్ అండి. మయూరి గారు ఈ రోజు మా సకల కోసం ఇంత మంచి సరికొత్త వంటకాన్ని పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అందుకు గాను మీకు అనుస్వారి గిఫ్ట్ వౌచర్, అలాగే అనుస్వారి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ అండి. సకలు చూసారు కదా ఆలు హల్వా చాలా టేస్టీగా ఉందండి, అలాగే చాలా సింపుల్ గా అయిపోతుంది, 10 నిమిషాలేనండి, అంతకంటే ఎక్కువ పట్టదు టైమ్. సో ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు కూడా ఇలాగే ఏదైనా సరికొత్త వంటకం తెలిసింటే ఆ వంటను మాకు పరిచయం చేయాలి అనుకుంటే మీరు వెంటనే మాకు ఫోన్ చేయొచ్చు. మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 0402355565 ఫోన్ చేసి వంటల సందడిలో పాల్గొనండి. ఇదండి ఇవాళ వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వచ్చితో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.